రజక వృత్తిదారుల సంక్షేమం గురించి ప్రజా ప్రతినిధులు, అధికారులు, మంత్రులు పూర్తి సహకారాలు అందించాలని, అదేవిధంగా నూతనంగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకల్పల్లి కట్లయ్య అన్నారు. శనివారం ఆయన ఉమ్మడి జిల్లా రజక జన సంఘ ఆధ్వర్యంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణను కలిసి రజకల సమస్యలను వివరిస్తూ రజకల దోబిఘాట్స్కి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేటట్టు విషయంలో ఉమ్మడి జిల్లాలో ఉండే శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు సహాయం చేయాలని కోరారు. ఏలూరు రూరల్ మండలం మాదేపల్లిలో గల నిరుపేద రజక కులస్తులు కుప్పిలి లక్ష్మీనారాయణ, ఆయన భార్య నాగలక్ష్మి ఇంటి సమస్యను కూడా ఏలూరు శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్లగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. అనంతరం పెదవేగి మండలం దొండపాడులో రజకల సమస్యలను కట్లయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో రజక సంక్షేమ కమిటీలు కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రజకల సమస్యల పరిష్కారానికి అధికారులు చేయూతను అందిస్తారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దేవరకొండ క్రాంతి, భుజంగరా వి శ్రీనివాస్, కొమ్మంటి మురళి, దేవరపల్లి సుబ్బయ్య, జంగారెడ్గూడెం శ్రీనుతో పాటు పలువురు పాల్గొన్నారు. వారి సమస్యల పరిష్కారం నిమిత్తం 1962లో జీవో 62 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తర్వాత జీవో 25 ఇవ్వడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల నుంచి కూడా రజక సంక్షేమ కమిటీ సమావేశాలు జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన జరగనందువల్ల అనేక సమస్యలు రజకులకి అపరిష్కృతంగా ఉండిపోయినవి. అయితే ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల్లో కూడా రజక సంక్షేమ కమిటీలు జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతను ఏర్పాటు చేసి రజకులు గ్రామాలలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో వారు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపిస్తారని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా గత ప్రభుత్వంలో రజకులకు ఇచ్చినటువంటి విశ్రాంతి భవనాల నిధులు సుమారు 2 కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళిపోవడం జరిగినవి. ఆ నిధులు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇది ఈ ఉమ్మడి జిల్లాకి ఇచ్చే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. అయితే నూతనంగా మాకు రజక విశ్రాంతి భవనాలకి 10 లక్షల రూపాయల వంతున మాకు మంజూరు చేయాలని, అన్ని గ్రామాలకు రజక కమ్యూనిటీ హాల్స్ కట్టించాలని మేము కోరుకున్నాము. అదేవిధంగా రేపు ఆదివారం అమావాస్య, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక గ్రామాల వారు అమావాస్య రోజునాడు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. ఆ సమావేశాల్లో తప్పనిసరిగా వారు మినిట్ బుక్లు అరేంజ్ చేసుకొని సంతకాలు పెట్టుకొని వారికి ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో సమస్యలు వారు చర్చించుకొని ట్యాంక్స్ అలాట్మెంట్ విషయంలో కానీ గ్రామాల్లో చెరువులు ఇచ్చారా ఇవ్వలేదా, లీజులు కానీ ఎక్కువ వేస్తున్నారా, ఆక్రమణ ఉన్నాయా, ఇతరత్ర సమస్యలు ఉంటే వారు చర్చించుకొని జిల్లా రజక సంఘం దృష్టికి తీసుకురావాలని నేను కోరుకున్నాను. అదేవిధంగా ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఈరోజు శనివారం పెదవేగి మండలం దొండపాడు అనే గ్రామంలో నేను మాట్లాడటం జరిగింది.